రైతులకి ఇస్తున్నటువంటి 6,000 ప్లేస్లో, కేంద్రం ఇస్తున్న 6,000 ప్లేస్లో 9,000 ఇస్తారు బడ్జెట్లో పెట్టబోతున్నారన్నటువంటి ప్రచారం కాస్త నిన్న ఫేకేనని తేలింది. మరొకటి, మధ్యతరగతికి సంబంధించి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో మార్పు చేర్పులు చేస్తారంటే ఏ మార్పులు చేయలేదు వాస్తవంగా. అయితే కొన్ని సడలింపులు చేసుకొచ్చారు. గత 5 ఏళ్లలో పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచడం మీద దృష్టి సారించాం, ఫేస్లెస్ అసెస్మెంట్ అప్పీల్ని ప్రవేశపెట్టడంతో పారదర్శకత జవాబుదారీతనం పెరిగింది, నవీకరించిన ఆదాయ పన్ను రిటర్న్లు కొత్త ఫారం 26AS పన్ను రిటర్న్లు ముందుగానే నింపడం లాంటి వాటి ద్వారా రిటర్న్లు దాఖలు మరింత సులభమైందని చెప్పారు. రిటర్న్ల పరిశీలనకు 2013-14లో సగటం 93 రోజులు పట్టేదని, ఇప్పుడు కేవలం 10 రోజుల్లోనే ఇది పూర్తవుతుందని చెప్పారు. దీనివల్ల రిఫండ్ల చెల్లింపు వేగంగా పూర్తవుతుందన్నారు. వివాదాస్పదమైన ప్రత్యక్ష పన్ను డిమాండ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని ఆర్థిక మంత్రి చెప్పారు. 1962 నుంచి ఇంకా పుస్తకాలు కొనసాగుతున్నాయి, నిజాయితీతో పన్ను చెల్లిస్తున్న వాళ్ళకి ఇది ఆందోళన కలిగిస్తున్నాయి, తదుపరి సంవత్సరాల్లో రిఫండ్కు ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో 2009-10 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న 25,000 లోపు డిమాండ్ నోటీసుల్ని, 2010-11 నుంచి 2014-15 వరకు ఉన్న 10,000 లోపు ప్రత్యక్ష పన్ను బకాయిలు డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ప్రతిపాదిస్తున్నానని చెప్పేసి సీతారామన్ చెప్పారు. ఓవరాల్గా చూస్తే ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో గత 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 3 రెట్లు పెరిగినాయని చెప్తూ రిటర్న్ దాఖలు చేసే వాళ్ళకి సంఖ్య 2.4 రెట్లు అధికమైంది. పన్ను చెల్లింపుదారులు ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామంటూ చెప్పుకొచ్చారు. గత 2013-14 ఆర్థిక సంవత్సరంలో మినహాయింపు పరిమితి 2.2 లక్షలు ఉండేది, ఇప్పుడు కొత్త పన్నుల విధానంలో 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి ఎలాంటి పన్ను బాధ్యత లేదు. చిన్న వ్యాపారుల పన్ను పరిధిని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాం, వృత్తి నిపుణుల ఆదాయ పరిమితిని 50 లక్షల నుంచి 75 లక్షల వరకు పెంచాం, కార్పొరేట్ పన్నును 30% నుంచి 22% తగ్గించాం, కొన్ని దేశీయ కంపెనీలకు, కొన్ని కొత్త తయారీ కంపెనీలకు ఇది 15% అని సీతారామన్ చెప్పుకొచ్చారు.